நாராயண சமாரம்பாம் வியாச சங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பரியந்தாம் வந்தே குரு பரம்பராம். நாலுகவ அர்த்தம் చెప్తున్నాడు చూడండి, అద్భుతమైనటువంటి భావం. అది సర్వ పాపములను కర్షించువాడు అన్నారు ఇక్కడ, అంటే లాగిపారేసేవాడు అని అర్థం ఇక్కడ. అసలు కర్షకుడు అనే మాట విన్నారు కదా, కర్షణత్వాత్ కృష్ణ అంటే కర్షకుడు. కర్షకుడు ఏం చేస్తాడయ్యా, ఒక పొలం కానీ ఇచ్చామనుకోండి, ఆ పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలను తీసేస్తాడు, బండరాళ్ళు పనికిమాలిన పెంకులు అన్నీ తీసేసి దాన్ని దున్నుతాడు. మన దగ్గర ఒక పొలం ఉందిట, ఎంత అవార్డులు పొందిన రైతుకి ఇచ్చినా దున్నలేను అనే పొలం మన దగ్గర ఉందన్నాడు. ఎందుకంటే అది నిస్సారమైపోయింది. పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే జీవితం నిస్సారమవుతుంది, ఎందుకంటే ఆయువిచ్చాడు భగవంతుడు. నువ్వు సార్థకం చేసుకోకుండా దాని వ్యర్థమైన పనులకు కామక్రోధాలకు లోనైపోతుంటే పొలం నిస్సారమైనట్టు నిస్సారమైపోయింది మొత్తం. నిస్సారానికి తోడు ఈ పాపపు టూహలు, పాపపొలని కర్మలు కలుపు మొక్కల్లో వ్యాపించిపోయాయి. ఇంకా బండతనానికి కొదవలేదు, కావలసినంత ఉంది. ఇలాంటి పొలం ఇచ్చి దున్నమంటే ఎవడు దున్నగలడు? నేను దున్నగలను అంటాడు ఈ స్వామి ఒక్కడే, ఆయన ఒక్కడే. అందుకే ఆయనకు నిజమైన కర్షకుడు. ఆయన ఏం చేస్తారంటే జగత్ అఘకర్షిత్వాత్ అన్నాడు. జగత్ అఘకర్షిత్వాత్, సర్వ జగత్తు యొక్క పాపాలని తీసేయగలడు, నీ ఒక్కదే కాదు. ఎవడు ఆశ్రయిస్తాడో వాడి యొక్క పాప సంస్కారాలని తీసివేసి తన అనుగ్రహంతో సారవంతం చేసి జ్ఞానానందముల్ని పంటలు పండించగలిగిన వాడయ్యా, అందుకే కృష్ణుడయ్యాడు అన్నాడు. ఇక్కడ కృష్ణ శబ్దానికి ఇది ఒక అద్భుతమైన అర్థం. ఇలా వెళుతూ ఉంటే కృష్ణ శబ్దానికి ఎన్ని అర్థాలు, ఇందులో ఏ అర్థం బాగుంది అంటే అన్ని అర్థాలు బాగున్నాయి. ముందు చెప్పిన నల్లని వాడు అనేది తక్కువ అర్థం అనుకున్నారా? కృష్ణుడు ఎందుకు నల్లగా ఉన్నాడనే దానికి అద్భుతమైన భావం ఉందండి. ఆయన వర్ణం నీలవర్ణం. ఎందుకు ఆ నీలం ఉంటుందనేది కొంచెం ఆలోచిద్దాం. అందుకే భావిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో భాగవతం. అందుకు భావం లేకుండా కేవలం జడప్రాయంగా చెవులు అప్పగించారనుకోండి, రెండో నిమిషానికి నిద్ర రావడం ఖాయం. ఆస్వాదించాలండి, భావించాలండి, అప్పుడు మాధుర్యం తెలుస్తుంది. ఇక్కడ అసలు నల్లధనం కృష్ణుడు, ఆ నల్లని అందం. ఎంత అందమయ్యా అంటే ఆ నల్లధనంలోనే ఏదో ఉందండి. ఒక్కసారి నల్లధనం గురించి ఆలోచిద్దాం. ఒక మహా లోతైనటువంటి సముద్రం కానీ, లోతైన ఆకాశం కానీ నీలంగా ఉంటాయి, అవునా లేదా? మీకు పసిఫిక్ మహాసముద్రం నీళ్లు దూరం నుంచి చూస్తే పరమ నీలంగా కనబడతాయి, మామూలు నీలం కాదు, నల్లని నీలంగానే కనబడతాయి. దగ్గరికి వెళ్ళి చూసినా అలాగే కనబడతాయి, చేత్తో తీసుకుంటే మాత్రం రంగు ఉండదు. ఆకాశం నీలంగానే కనబడుతుంది, కానీ ప్రతి వాళ్ళకి తెలుసు నీలంగా కనబడుతోంది కానీ నీలంగా ఉండదు అని అందరికీ తెలుసు. తెలిసినంత మాత్రం నీలంగా కనబడకుండా పోతుందా? కనబడుతుంది. దీని అర్థం ఏమిటయ్యా అంటే ఏ వర్ణం లేనిదే నీలవర్ణంలా కనబడుతుంది కనుక ఏ వర్ణం లేనివాడే కృష్ణుడు అది గ్రహించన్నాడు. ఏ వికారములు లేనివాడు మరి నీలంగా ఎందుకు కనబడుతున్నాడు అంటే మరి సముద్రం ఆకాశం ఎందుకు నీలంగా కనబడిందో ఆలోచించన్నాడు. అంటే లోతు ఎక్కువ, వైశాల్యం ఎక్కువ దేనికుంటుందో అది నీలంగా కనబడుతుంది. ఒకటే మాట, డెప్త్ ఎక్కువ ఉండాలి, స్కోప్ ఎక్కువ ఉండాలి. కనుక అనంతమైన ఆకాశం, అనంతమైన సముద్రం గంభీరమై లోతవుతున్న కొద్దీ ఇది వర్ణం నీలంగా ఉంది. అందుకు మా కృష్ణుడు ఎందుకు నీలంగా కనబడతాడంటే ఆయన అంతు పట్టనంతి లోతు, అంతు పట్టనంతి విస్తారము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ అనంతం అనేటువంటి లక్షణమే నీలం. కనుక నీలవర్ణం అనంతత్వానికి ప్రతీక, కృష్ణుడు అనంతుడు. అది తెలుసుకోవాల్సినది. చూడ్డానికి పరిమిత రూపంతో కనబడుతున్నా అలా కనబడుతున్నప్పటికీ అనంతుడుగానే సంచరించాడు కృష్ణ పరమాత్మ. అందుకే పరబ్రహ్మ సాక్షాత్తుగా దిగివచ్చి భూమి యందు నడయాడితే ఎలా ఉంటుందనే ప్రశ్నకు సమాధానమే కృష్ణావతారము. కనుక అనంతత్వానికి ప్రతీకయే నీలవర్ణం అని కృష్ణ అనే మాటలో ఇంత అద్భుతం ఉన్నది. అంతేకాదు నీలం లీనం రెండు కలిసి గడగడా అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. నీలమే లీనమయ్యా అన్నాడు ఇక్కడ. సర్వ జగత్తు దేనియందు లీనమై ఉంటుందో, సర్వ జగత్తు ఎవడు లీనం చేసుకుంటాడో వాడే నీలవర్ణంతో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ అన్నారు ఇక్కడ. ఎవ్వని యందు లీనమై, ఎవ్వని యందు డిందు, అదే ఇంకొక మాట లేదు. జగత్తంతా ఆయనలోనే లీనమై ఉన్నది. లీనం లీల రెండు ఆలోచించండి. ఇక్కడ లీనం చేసుకునేది లీల, కృష్ణలీలలు ఏం చేస్తాయి? లీనం చేసుకుంటాయి ఎవరిని? జీవుణ్ణి. కానీ కృష్ణలీలలు వింటూ ఉంటే లీనమైపోతా అందులో. లీనం చేసుకునేది లీలయ్యా అన్నాడు ఇక్కడ. అద్భుతమైన మాట. ఎలా లీనం చేసుకుంటారంటే భాగవతాన్ని కూర్చున్నామండి, రెండు గంటలు ఎలా అయిపోయే తెలియలేదండి. అరే అంత ఆనందం ఉందే, అది శాశ్వతం కావాలని ఎందుకు అనుకోవట్లేదు? అయ్యా మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడ? ఆ లీనం లీనంగానే వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నాడు పరీక్షణ మహారాజు. అందుకే లీనమైపోయాడు ఆయన ఇక్కడ. అది
అలా లీనమైపోగలగాలి. ఆ లీనం చేసుకునే లక్షణం ఆ నీలంవాడిలోనే ఉందయ్యా అన్నాడు. ఇక్కడ ఆ నీలంలో ఆ లీన లక్షణం ఉందయ్యా, కలిపేసుకుంటాడు మహానుభావుడు. ఆ తత్వం అలాంటిది. అందుకే నల్లని చీకట్లోకి వెళ్తే ఎవడూ కనబడ్డ అందరూ ఒకటే, పరమాత్మలోకి వెళ్తే అంతా ఒకటే తెలుసుకోండి. ఇక్కడ అలా ఐక్యం చేసుకోగలడా మహానుభావుడు? భావిస్తూ ఉంటే కృష్ణనామం ఎన్ని ఇస్తున్నదో. అందుకే సచ్చిదానంద వస్తువు అని మొదలుకుని ఇన్న చెప్తున్నాడు. ఇంకొకటి, కృష్ణనామానికి శాస్త్రం చెప్తున్న అద్భుతమైన మనకు అర్థం. ఇవన్నీ శాస్త్రవాక్యములే. ఎక్కడ అంటే సంహితా శాస్త్రాల్లో, సనత్కుమార సంహిత, గోపాల సంహిత మొదలైన శాస్త్రాల్లో చెప్పిన మంత్రార్థములు చెప్పుకుంటూ భాగవతోత్తములు వాటి నుంచి భావించినటువంటి దివ్య సంఘటనలు కూడా కలబోస్తూ మనం వ్యాఖ్యానం ఇస్తున్నాం. కాలరూపేణ భగవాన్ తేనాయం కృష్ణ ఉచ్యతే, మరొక మాట కృష్ణ శబ్దానికి అర్థం కాలస్వరూపుడు. ఇది బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రంలో కూడా కనబడుతుంది. స్వామి కాలరూపుడివే ప్రపంచాన్ని నడుపుతుంటావు అన్నాడు. ఇక్కడ కాలం నల్లగా ఉంటుందిట, అందుకే మా అమ్మ కాళీ కూడా నల్లగానే ఉంటుంది. ఇక్కడ కాలం యొక్క రంగయ్యా అన్నాడు. కాలా అని హిందీలో నల్లదనాన్ని కాలా అంటారు కదా, కానీ కాలవర్ణం నలుపు. ఎందుకంటే కాలం అనంతం, అంతుపట్టదు. కృష్ణుడు కాలస్వరూపుడు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో నిర్ణయించేది కాలం. ఇది తెలుసుకోవాల్సింది. కలయతి నియతి ఇతి కాలహ, నియతికి మరొక పేరు కాలం అని అర్థం. నియతి అంటే ఎప్పుడే జరగాలో జరుగుతుంది అంతే, మనం మార్చలేం అంతే. ఆ నియతిని ఎవడూ మార్చలేడు. ఆ నియతి రూపంగా పరమాత్మ ఉంటాడు. ఒక విత్తనం వేసేసి నీళ్లు పోసి భజనలు చేస్తున్నా మొక్క వెంటనే రాదు, అది ఎప్పుడు రావాలి అప్పుడు వస్తుంది. కానీ మనం చేసిన కర్మబీజాలు మనం చేసినవే అయినా ఫలం రావడానికి కాలం చూసుకుంటుంది. అందుకే ఈశ్వరుడు కర్మఫలప్రదాత. ఎవరి కర్మకు తగ్గ ఫలం ఇవ్వడమే ఈశ్వరుని యొక్క కృత్యం. ఇవ్వడం అంటే నువ్వు అడిగి తెచ్చేస్తాడా? ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆ విషయం నీకు తెలిస్తే శాంతిగా ఉంటావు. ఆయనకు తెలుసన్న విషయం మనకు తెలిస్తే హాయిగా ఉంటామండి. అని కలయతి నియతి, నియతి రూపుడై ప్రతివారికి ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో అది కాలం యొక్క లక్షణం. ఆ కాలస్వరూపుడైన నారాయణుడు గనక కృష్ణ అని అర్థము. ఈ మాట ఆయనే చెప్పాడు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అయ్యాక. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అక్కడ చెప్పాడు, కాలరూపుడిని అయ్యా అన్నాడు. మనమేదో కృష్ణుడు అమాయకుడు పిల్లాడు ఆడుకుంటున్నాడు అనుకుంటాం, కానీ ఎంత భయం అండి కృష్ణుడిని చూస్తే. వణికిపోయాడు అర్జునుడు తెలుసా, అని అసలు రూపం చూస్తే. ఎవడిని ఎక్కడ ఎలాగా పూర్తి చేయాలో అలా చేశాడు. మొత్తం అవతారం అంతా పరిశీలించండి. వాడు మానాను వాడు బతుకుతూ ఉంటాడు, వాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఈయన వెళ్ళి చూసుకుంటాడు. కృష్ణావతారంలో కనబడుతుంటుంది. అలాగే లెక్క కట్టి ఆ లెక్కను అనుసరించి ఎవడి లెక్క వాడికి అప్పు చెప్పేశాడు. ఈ మాట మళ్ళీ గీతలో స్వామి చెప్తున్నాడు, కాల కలయతామహం. మళ్ళీ లెక్క పెట్టే వాటిలో కాలం నేను అన్నాడు విభూతి యోగంలో. ఎందుకంటే కాలం లెక్క కరెక్ట్గా ఉంటుంది. మన లెక్కలు అటు ఇటు తారుమారవచ్చు, కానీ కాలం లెక్క పెర్ఫెక్ట్. ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఎంత ఇవ్వాలో తెలుసు కాలానికి. ఆ కాలస్వరూపుడు ఆయన. అందుకే ప్రతివారికి లెక్క కట్టి లెక్కప్ప చెప్పేస్తాడు. ఇదిగో నువ్వు ఇచ్చేసో 100 పెట్టే 100 తప్పులు, సుదర్శన వదిలేడు అంతే. చూసారా, కనిపెట్టుకోండి ఎక్కడెక్కడ లెక్కలు ఎలా పెట్టాడో. ప్రతివాడికి ఎప్పుడు మూడిందో ఆయనకి తెలుసు, వీడికి తెలియదు. ఎప్పుడు మూడిందో అప్పుడు వచ్చి పడి వాడి పని పూర్తి చేసేటువంటి అవతారం కూడా ఇదే. అది కాలస్వరూపుడైన వాడు. ఇన్ని రకములు ఇప్పుడు కృష్ణ శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పాం. చివరిది వినేటప్పటికల్లా మొదటివి మర్చిపోయేటన్ని. కానీ ఇన్ని అర్థాలు కలిగిన ఒక్క మహాశక్తివంతమైన కృష్ణ అనబడే మంత్రానికి నమస్కారం. ఇప్పుడు కృష్ణ నామం అనద్దు, కృష్ణ మంత్రం అందాం. కానీ కృష్ణ అనడం కంటే ఇంకేం కావాలి? అది శాస్త్రం ఒక మంత్రం ఇచ్చింది, శ్రీకృష్ణ శరణం మమా అన్నది. ఇంకేం అక్కర్లే, ఆ కృష్ణుడే శరణ్యం, మరొకటి లేదు. అటువంటి కృష్ణనామం ఇచ్చినది. సందర్భంలోనే చెప్పేద్దాం వాసుదేవ. దీనికి ఒక మాట చెప్పుకోవాలి. ఇక్కడ మనకు వాసుదేవ మహామంత్రం, అసలు భాగవతం అంతా కూడా వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఆలంబనంగా చేసుకుని వచ్చినదే, అందులో సందేహం లేదు. ఒక పెద్ద ఆయన అడిగారు, కృతయుగంలో అది స్వయంభువ మన్వంతరం నాటి కృతయుగంలో ధ్రువుడికి నారద మహర్షి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం చేశారు. వాసుదేవుడు అంటే అర్థం ఏంటి? వాసుదేవుడు కొడుకు. ఎప్పుడు వసుదేవుడు కొడుకుగా పుట్టాడు? మొన్న 28వ మహాయుగం నాటి ద్వాపర యుగంలో పుట్టాడు. అదేమో అప్పుడు ఇచ్చారు. ఏమండి ఈ మంత్రం అప్పుడు ఎలాగిచ్చేసినండి నారదుల వారు? అందుకే పురాణ కథ నమ్మకూడదండి అన్నాడు వెంటనే. నాయన కొంచెం ఆలోచించు జాగ్రత్తగా. అందుకే ఈ లీలార్థం పరమార్థం అని ఒక అర్థం చెప్పుకున్నాం. వసుదేవుడు కొడుకు అనేది లీలార్థం ఆ లీలలో. పరమార్థం వేదంలోనే ఉంది. వేదంలో ఉన్నవన్నీ పరమార్థంతో ఉంటాయి నామాలు. కృష్ణుడు అవతరించినప్పుడు ఆ పేర్లు కూడా అవతరించాయి ఆయనతో పాటు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది వేదంలో పరమార్థంతో చెప్పబడితే వ్యుత్పత్తులు, ఇక్కడ లీలార్థంతో అన్వయింపబడతాయి. ఎందుకంటే ఆయన మాత్రం వేదాల్లో లేడు. వేదాల్లో ఉన్నవాడే అవతరించినప్పుడు ఆయన పేర్లు కూడా ఆయనతో పాటు వచ్చేసేట. అయితే వాటికి అర్థం ఏమిటయ్యా అంటే, ఇప్పుడు లీలపరంగా ఒక అర్థం,
పరమార్థపరంగా మరొకర్థం. ఈ రెండూ తెలుసుకుంటే నామాలన్నీ మంత్రాలు ఎలా అవుతాయో తెలుసుకోగలం. ఇప్పుడు కృష్ణనామానికి లీలార్థం పరమార్థం తెలుసుకున్నాం కదా. గట్టిగా ఆలోచిస్తే లీలార్థం ఒక్కటే, పరమార్థాలు బోలుడు, లీలార్థం నల్లపిల్లవాడు అంతే. పరమార్థాలు ఇన్ని ఉన్నాయి. అలాగే వాసుదేవ, దీనికి రెండే అండి, ఎక్కువేం లేదు, భయపడద్దు. వాసుదేవ లీలార్థం ఏమిటి? వసుదేవుడు కొడుకు. ఈ ఒక్క సూచన పెట్టుకుని కృష్ణనామం ఎక్కడొచ్చినా వెతుక్కోవడం మొదలెట్టాలి. అలా తినాలండి భాగవతం అప్పుడే. ఎందుకంటే భాగవతం విని పరీక్షణ్ మహారాజు ముక్తి పొందిపోయాడు. మన బ్రతుకులు ఇంకా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే శ్రవణంతా అయిపోయింది అనుకుంటున్నాం. వెళ్ళి ఒక్కసారి ఏమి విన్నామో మననం చేసుకోలేకపోతున్నాం, స్మరణం చేసుకోలేకపోతున్నాం. అది చెయ్యగలిగితే భాగవతం మన ఊపిరైపోతుంది, మన జీవితం అయిపోతుంది. భాగవత కథని విని మననం చేసుకుంటే మరి వేరే యోగముల అవసరం లేదు. అది భాగవతం అంటే తెలుసుకోండి ఇక్కడ. అందుకు వాసుదేవ, వసుదేవుడు కొడుకు, ఇది లీలార్థం. పరమార్థంలోకి వెళదాం. వాసుదేవ, వాసు అంటే వసన ధర్మము కలవాడు, అంటే వసించువాడు అని అర్థం. నివసించుట అంటే తెలుగు మాటలు అనబడే మాటలు కూడా పోతున్నాయి మనకి. వసించుట అంటే ఉండువాడు, ఎప్పుడు ఉండేవాడిని వాసు అనాలి. ఎప్పుడు ఉండువాడు అంటే ఇది ఉంది, ఇక్కడ ఉంది అంటే జడం. అలా జడంలా ఉండడం కాదండి. దివ్యతే ఇది దేవః, ప్రకాశించువాడు అని అర్థం. దేవశబ్దానికి ప్రకాశించుట అంటే చైతన్య స్వరూపుడు, చిద్రూపుడు అని అర్థం. నిరంతర చైతన్యమే ప్రకాశం. కనుక భగవానుడు ఎప్పుడు ఉంటాడు? కేవల చైతన్యముగా ఉంటాడు. కనుక వాసు అంటే ఎప్పుడూ ఉండేవాడు. దీన్నే సంస్కృతంలో సత్ అంటారు. దేవ అంటే చిత్, వాసు దేవ అంటే సత్ చిద్రూపుడు అన్నాడు. ఎప్పుడు ఉండేవాడు చైతన్య స్వరూపుడు. ఎక్కడ? అందరిలోనూ. నేనున్నాను అంటాడు. నేనున్నాను అనడంలోనే నేను ఉన్నాను రెండు కలిసి ఉన్నాయి. అంటే నేను అని ఉనికి, ఉన్నానని స్ఫురణ కలిసి ఉన్నాయా లేదా అన్నాడు ఇక్కడ. కానీ ఉనికి సత్తా, స్ఫురణ చిత్ అన్నాడు. సత్తా స్ఫురత్త అంటారు ఇక్కడ. పరమాత్మకు ఉండే లక్షణాలు రెండే, మరేమీ లేవండి. ఉండడం, ప్రకాశించడం, ఈ రెండే. అది గ్రహిస్తే, అదే నా స్వస్వరూపం తెలిస్తే అదే మోక్షం అన్నాడు ఇక్కడ. దేనికి శాశ్వతమైన ఉనికి ఉందో, ఏది శాశ్వతమైన చైతన్యమో అదే మనలో ఆత్మగా ఉంది, అదే సర్వవ్యాపకమైన బ్రహ్మముగా ఉన్నది. ఇది గ్రహిస్తే ఇంకేం కావాలి? కనుక నా స్వరూపం ఏమిటయ్యా అంటే సత్తు చిత్తు అంటారు పెద్దలు. చిదానంద రూప శివోహం, శివోహం. చిదానంద రూపం అంటే సచ్చిదానంద రూపమైన అర్థం. అందులో సత్ చెప్పలేదు కదండి అని కాదు. చిత్ చెప్పారంటే సత్ చెప్పినట్టే. ఉన్నానండి అంటే చాలు, నేను ఉన్నాను అనలేదనక్కర్లే. ఉన్నాననే మాటలో నేను ఎలా ఇంప్లైడో, చిత్తులో సత్తు ఇంప్లైడ్, సత్తులో చిత్తు ఇంప్లైడ్ తెలుసుకోండి ఇక్కడ. ఈ సత్తు చిత్తు ప్రతి వారిలో ప్రకాశిస్తుంది. దానిలో ఏమీ తేడా లేదు. నేను అనారోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. అనారోగ్యం ఆరోగ్యం అనేది శరీర లక్షణం. నేనున్నాననేది ఆత్మ యొక్క స్వరూపం. ఇది గ్రహించన్నాడు ఇక్కడ. కానీ ప్రతి వారిలో ఆ సచ్చిద్రూపముగా ఎవడు ప్రకాశిస్తున్నాడో వాడు వాసుదేవుడు. ఆ జ్ఞానం మనం కలిగించడం కోసం పుట్టిన గ్రంథం పేరు భాగవతం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే భాగవతం మొట్టమొదట్లోనే వాసుదేవ వాసుదేవ అని చెప్తోంది ఇక్కడ. ప్రతి వారిలో ఉంటూ ప్రకాశించేవాడెవడు. కనుక ఉంటే సత్, దాని పేరు వాసు. ప్రకాశిస్తే చిత్, దాని పేరు దేవ. కనుక వాసుదేవ అనే మాట సచ్చిద్రూపమైన బ్రహ్మం అని అర్థాన్ని చెప్తుంది. వసుదేవుడు కొడుకు అనేది బాగుందా, ఇది బాగుందా? రెండూ బాగున్నాయి. ఆ సచ్చిద్రూపుడే వసుదేవుడు కొడుకుగా వచ్చాడు, అది గొప్ప అర్థం. కనుక రెండూ సత్యములే అన్నాడు ఇక్కడ. కానీ లీలార్థ పరమార్థములు రెండు గ్రహించాం. కనుక లీలాతత్వం ఎలా ఉంటాయో చూశారు ఇక్కడ. లీల పండులో ఉంటుంది, తత్వం రసంలో ఉంటుందండి. ఉదాహరణకి ఒక బత్తాయి పండు తీసుకుందాం, అది లీల, దాని నిండా రసం ఉంది. కనుక లీల పండులా కనబడుతూ ఉంటుంది, తత్వం రసంలా కనబడకుండా ఉంటుంది, అవునా లేదా? అందరికీ పండే కనబడుతుంది, రసం కనబడదు. కానీ రసం ఉంటుందని బుద్ధి ఉండద్దు, అలాగే లీలలో తత్వం ఉంటుందని బుద్ధి ఉండాలి. ఇక్కడ రసాన్ని ఆస్వాదించాలని తహతహ ఉండాలి. కానీ లీలను ఆస్వాదిస్తూ ఉంటే రసం కూడా పడుతూ ఉంటుంది. కానీ కృష్ణ లీలలో తత్వం అనే రసం ప్రవహిస్తూ ఉంటుంది, అది ప్రవహించాలి, అది మనం గ్రహించాలి. కానీ వాసుదేవ కృష్ణ అంటే నేరుగా పరబ్రహ్మార్థాన్ని తెలియజేస్తున్నాయి, లీలగా ఆ అవతారంలో చేసినటువంటి చేష్టల్ని తెలియజేస్తున్నాయి. మొత్తాన్ని నామకరణం చేశారు ఎవరు? గర్గమహాముని. అటువంటి దివ్యనామాన్ని పొందిన కృష్ణ పరమాత్మ నమస్కరించుకుంటూ నారాయణ భట్టాత్రి దీన్ని సారాంశంగా మాట్లాడతాడు. కృషిధాతు నకారాభ్యాం సత్తానందాత్మతాకిలాభిలపత్ జగదఘకర్షిత్వం వా కథయ ఋషి కృష్ణనామతే వ్యతనోత్ అని అద్భుతంగా భట్టాత్రి చెప్తారు. ఉత్తానికి కృష్ణనామానికి ఇన్ని అర్థాలున్నాయి.
ఒక భాగవతోత్తముడు ఇన్ని అర్థాలు గుర్తుంచుకునేలాగా ఒక శ్లోకాన్ని రచించారండి, చాలా అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చాడు. నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం కృష్ణం నవఘనశ్యామం భక్త పాపాధికర్షణం. నాలుగు వాక్యాల్లో నాలుగు అర్థాలు పెట్టాడు. చూడ్డానికి మామూలు శ్లోకంలో ఉంది, కృష్ణనామానికి అర్థం ఉంది అందులో. నమామి సచ్చిదానందం, అందుకే పద్మపురాణంలో భాగవత మహాత్మ్యం చెప్తూ మొదటి శ్లోకం ఏంటో తెలుసా? సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అన్నాడు ఇక్కడ. అది కృష్ణనామానికి వ్యాఖ్యానం. సచ్చిదానందం అనేది కృష్ణ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన సచ్చిదానంద అది. అందుకే నమామి సచ్చిదానందం భక్తాన్ స్వాత్మనికర్షకం, భక్తుల్ని తన వైపు లాక్కునేవాడు. కృష్ణం నవఘనశ్యామం, నీలమేఘంలా నల్లగా ఉండేవాడు. భక్త పాపాదికర్షణం, పరమాత్మలో లీనమవ్వడానికి ఏవి ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటికే పాపాలంటారు, ఇంకోటి కాదండి. పాపం అంటే భగవంతునితో తాదాత్మ్యం చెందడానికి అడ్డుగా ఉన్నవి, ఇంతే. కనుక అడ్డుగా ఉన్నవన్నీ తీసేసుకోవాలి ఇక్కడ. అంటే పాపం ఉన్నంతకాలం భగవంతుడు దొరకడు. అవి తీయమంటే మనకెక్కడవుతాయి? ఉన్నాయని తెలియవు. ఏది పాపమో ఏది పుణ్యమో తెలియదు. అందుకే నేను పాపము పుణ్యము రెండు కూడా ఆలోచించకుండా, పాపం చేసే ప్రయత్నం చేయకుండా నువ్వే శరణను వేడుతున్నానయ్యా, ఉన్నవేవో నువ్వే పీకే అంటే లాగి పారేస్తాడు మహానుభావుడు. ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే భక్త పాపాది కర్షణం, శుద్ధి చేసేది ఆయనే, సిద్ధినిచ్చేది ఆయనే. ఇంకేం కావాలి? కృష్ణావతారం అంత గొప్పది. కృష్ణనామం అనేటప్పుడు పాప సంహారం జరుగుతుంది, క్రమంగా రుచి మరుగుతాం. రుచి ఎప్పుడు తెలుస్తుందో తెలిసా? పాపం పోయాక. అందుకు నాకు కృష్ణనామంపై ఏం చెప్తాడు కానీ పెద్ద రుచి ఏం లేదండి అంటే పాపం కావలసినంత ఉందని అర్థం. ఎందుకంటే నాలికపై జబ్బు వల్ల బెరడు కట్టేస్తే రుచి ఎలా తెలియదో, చిత్తానికి పాపం వల్ల బెరడు కడితే నామ రుచి తెలియదయ్యా అన్నాడు ఇక్కడ. అదే త్యాగయ్య అంటాడు, రామనీయడ ప్రేమ రహితులకు నామరుచి ఏమి తెలుసురా అని చెప్పాడు ఇక్కడ. కానీ శుద్ధమైన చిత్తానికి భగవన్నామం యొక్క రుచి తెలుస్తుంది, లేనివాడికి తెలియదయ్యా అని చెప్పాడు ఇక్కడ. మరి చిత్తం శుద్ధి కావట్లేదే ఏం చేయడం అంటే నామమే అన్నాడు. ఇదేమిటి, ఏం రుచి తెలియట్లేదని చెప్పినా అదే అనమంటున్నామంటే అంటూ అంటూ ఉంటూ ఉంటే పాపం పోయి అప్పుడు రుచి తెలుస్తుంది అన్నాడు ఇక్కడ. అటువంటిదయ్యా భగవన్నామము. అన్నమయ్య అంటాడు, తెవులు వడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా అని కీర్తనలో చెప్తాడు ఇక్కడ. కనుక సంసార రోగంతో నిండిపోయిన మనకి నామరుచి తెలియట్లేదు. కనుక ముందు రోగ నిర్మూలనకి నామమే అను. కొంతకాలం అనగా అనగా రోగం పోయి ఇంక రుచి తెలుస్తుంది, అప్పుడు నామం వదల్లు. మొదటి కృష్ణనామం చెయ్యంటే రోజుకు 100 సార్లు చేయాలా 1000 సార్లు చేయాలండి, ఇది అడుగుతాడు. లెక్క ఏమిటండి, 100 సార్లు చేయాలి 1000 సార్లు చేయాలి, అడగడంలోనే ఎప్పుడు ఆపేయాలనే తాపత్రయం. ఎంత చెయ్యాలి, ఎంతకాలం కాదు, చెయ్యవయ్యా, ఎంతవరకు చెయ్యాలి, జబ్బు పోయే వరకు. ముందు కష్టపడి వెయ్యా, అయిపోయిందా లేదా మాల చెక్ చేసుకుంటాం. పాపం పోయిందనుకోండి ఇంకా నెంబర్ లేదు, ఏమీ లేదు, ఊపిరైపోతుంది మంత్రం తెలుసుకోండి ఇక్కడ. అంత దివ్యమైనటువంటిది అయ్యా కృష్ణనామం, ఎంత భవ్యమైనది. అటువంటి వాసుదేవుని కృష్ణునికి నమస్కారం చేసుకుందాం. అందుకే వాసుదేవ అనేది అంత గొప్ప నామం. ఆ మాటకు వస్తే మొత్తం భగవద్గీత చదవండి, ఎక్కడ కూడాను కృష్ణ అనే పేరు కనబడదు. భగవాను వాచ భగవాను వాచ అంటే భగవాన్ కృష్ణస్థు భగవాన్ స్వయం అలాగూ సరిపోయింది. కృష్ణుడు తన పేరు ఒక్కచోట చెప్తాడు. మొత్తం భగవద్గీత చదవండి ఒక్కచోట. వాసుదేవ సర్వమితి సమాహాత్మా సుదుర్లభ, తన పేరు అక్కడ చెప్పాడు. అంటే ఆయనకి ఇష్టమైన పేరు వాసుదేవే. అందుకే వాసుదేవ అనే నామం మహామంత్రం. ఎందుకయ్యిందయ్యా అంటే వసుదేవుడు కొడుకు అనడం వల్ల కాదయ్యా, సత్యద్రూపుడు అవడం వల్ల అన్నారు ఇక్కడ. అటువంటి దివ్యమైన వాసుదేవ కృష్ణ మంత్రాలకు నమస్కారం చేసుకుందాం. మొత్తానికి నామకరణోత్సవం అద్భుతంగా జరిగింది ఇక్కడ. ఈ విధంగా స్వామికి నామకరణం అయిన తర్వాత లీలలు కొన్ని మనం స్మరణ చేసుకోబోతున్నాం ఇక్కడ, స్వామి యొక్క లీలావైభవం. ఈ లీలల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ముందు చెప్పినట్లుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. కానీ సుఖయోగీంద్రుడు వర్ణించిన లీలలు ఒక్కడు చదువుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. చూస్తే పిల్ల చేష్టల్లా ఉంటుంది, పిల్ల చేష్టల్లో దోషమే లేదు. లోపల ఆలోచిస్తే తత్వం స్ఫురిస్తుంది, ఇంకా చెప్పనే అవసరం లేదు. కానీ తర్వాత తర్వాత కల్పితంగా వచ్చిన లీలల్లో అత్తా కోడళ్ళు పడుకునుంటే ఆ జరికి ఈ జరికి ముడిపెట్టాడు, ఇంట్లో ఉన్న వెన్న తీసుకొచ్చి కోడలు ముతికి రాసేసాడు, అది చూసి అత్త కొట్టింది, ఇవేవి కూడా భాగవతంలో లేవు తెలుసుకోండి. ఇక్కడ సంస్కృత మూల భాగవతంలో లేవు. ఎలాంటి లీలలు ఉన్నాయి అని గమనిస్తే, పాలు పితక్కుండా ఉన్న సమయంలో
దూడను వదిలిపెట్టేస్తున్నాడు ఈయన వెళ్ళి మొత్తం అవి తీసేసుకుంటున్నాయి. ఇలాంటి పనులు ఇవేంట్లో దోషం ఏమైనా కనిపిస్తుందండి? పిల్లవాడి చేసట్లాగే పైగా అక్కడున్న పాలు ఇక్కడున్న పాలు తీసుకుంటున్నాడు, కుండలు పగలగొడుతున్నాడు. ఇంతే అంటే దాచుకున్నవన్నీ లాక్కొచ్చి పంచిపెడుతున్నాడు అంతే. ఇంకేం చేసిందండి ఆయన? కనుక లీలలన్నీ కూడాను పెద్ద దోషభూయిష్టంగా ఇంక కనబడవు. అంతెందుకు మొత్తం గోపకాంతలందరూ వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఎవరి వద్ద? యశోద వద్ద. ఆ ఫిర్యాదులు కూడా తెలుగు భాగవతంలో ఉన్నన్ని సంస్కృతంలో లేవండి. అల్లరి పెట్టాడు, మా ఇంట్లో పాలు పెరుగు తీసేసుకుంటున్నాడు, ఇంతే మరేం లేదు. ఆయన అల్లరి పెట్టకుండా కూర్చుంటే వీళ్ళెవరికి తోచదు, మళ్ళీ వీళ్ళకి బాధ కలుగుతుంది. ఆయన అల్లరి పెట్టాలి, అల్లరి పెడుతున్నాడని చెప్పాలి, అదొక ఆనందం. అందుకు చెప్పారు. చెప్తే ఆ తల్లి ఒక మాట అందట, మీ ఇంట్లో అల్లరి పెట్టి రావడానికి మా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలిగా, ఎల్లవేళైనా నా కళ్ళ ముందే మా పిల్లాడున్నాడు, మీ ఇంట్లో అల్లరి పెడతాడంటే నేను నమ్మేనా? ఒకవేళ ఏదో వచ్చాడనుకో, పాలు పెరుగు తీసుకున్నాడు అంతే కదా, పిల్లలు తిరిగే చోట వాళ్ళకి అందుబాటులో పాలు పెరిగి ఎవరు పెట్టమన్నారు అందండి. చాలా అద్భుతంగా చెప్పింది ఆ తల్లి. బాయట పారవైచిన పాలు మీ గడలు, చెయ్యి పెట్టకుందురా చిన్ని బిడ్డలు, మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక, పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను. ఎంత చక్కగా చెప్పింది, ప్రతిలేని బిడ్డ, సాటి లేని బిడ్డను పట్టుకుని లేనిపోని తిట్లని తిడతారా? వెళ్ళండి మీ ఇంటికి అన్నది. ఇలా లాభం లేదు, ఈసారి కనబడినప్పుడు పట్టుకొద్దాం అనుకున్నారు. ఈ లీల మూల భాగవతంలో మాత్రమే ఉంది ఇప్పుడు చెప్పబోయే లీల. వెంటనే ఈసారి కనబడాలి, తప్పకుండా పట్టుకుంటాం అనుకున్నట్టు గోపకాంతలు. కనుక ఆయన కనబడాలి కనబడాలి అనుకుంటున్నారుగా, కనబడ్డాడు ఆయన. అనుకుంటే కనబడ్డా అందులో వాళ్ళకి. ఎలాగంటే ఒక ఇంట్లో వెన్న తీస్తూ పాలు తీస్తూ దొరికిపోయాడు. మీ అమ్మ చెప్తే నమ్మట్లేదు, ఇప్పుడు నిన్ను ఇలాగే ఎత్తుకుని తీసుకెళ్తాను అనుకుందామే. వెంటనే ఎత్తుకుని తీసుకెళ్తుంది, రెడ్ హ్యాండెడ్గా అంటారు కదా, అలా ఎత్తుకుని తీసుకెళ్తుంది. మొత్తం నందవ్రజంలో అదే సమయంలో ప్రతి ఇంటిలోంచి ఆ ఇంటి ఇల్లాలు కృష్ణుడిని ఎత్తుకు దిగుతుందండి అదే సమయంలో. ఎంత రమ్యమైన భావం చూడండి ఇక్కడ. ఆ వెళ్ళి యశోదమ్మ దగ్గర బాళ్ళు తీరారు వీళ్ళందరూ. అప్పుడు యశోదమ్మ ఒళ్ళో ఉన్న కృష్ణుడు వాళ్ళందరినీ పలకరించట్ట అక్కడ. వెంటనే ఈ చేతుల్లో ఉన్న కృష్ణుడు అంతర్ధానమయ్యాడు. నవ్వొచ్చిందా లేదా? అది రావాలనే కృష్ణుడి పని చేస్తాడు తెలుసుకోండి ఇక్కడ. అంటే నేను కేవలం యశోదా తనయుడిగా పుట్టినా అక్కడికి మాత్రమే పరిమితము కాదు, ఏకకాలంలో సర్వస్థలముల యందు ఉండే పరమాత్మ ఎవడో వాడిని నేను చెప్పాడు ఇక్కడ. అందుకే ప్రతి లీలా పరమాత్మ భావాన్ని ప్రకటిస్తుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడే అది పరమాత్మగా ఉన్నప్పుడు. కానీ కృష్ణుడిగా పుట్టినప్పుడు లేదండి, ఎందుకంటే పరిమితమైన ఒక నామరూపాలు స్వీకరించాడు కనుక అక్కడే ఆడుకుంటూ ఉంటాడు, కానీ అంతటా ఉండడండి. పరమాత్మగా సర్వవ్యాపకుడు కావచ్చు కానీ కృష్ణుడిగా కాదు అంటే తప్పురానైనా, నేను కృష్ణుడిగా ఉన్నా పరమాత్మగానే ఉన్నానని చెప్పడం కోసం స్వామి పనిచేశాడయ్యా అన్నాడు. ఇది రహస్యమైన అంశం, ఈ కోణాలతో పరిశీలించాలి. అందుకే శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట అన్నారు, సగుణ నిర్గుణ సమైక్యావతారం. ఇది ఒక రహస్యం, కృష్ణనామాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన మరొక మాట, సగుణ నిర్గుణ సమైక్యావతారం. నిర్గుణమైన బ్రహ్మం సర్వవ్యాపకం, సర్వశక్తిమంతుడు, ఏకకాలంలో అనేక చోట్ల ఉండగలడు. కానీ సగుణం అయిపోగానే ఒక చోటే ఉండాలి ఒక నామరూపాలతో. అంటే సగుణంగా కనబడుతున్నా నిర్గుణతత్వానికి ఏమాత్రం లోటు లేకుండా ప్రవర్తించగలిగే అవతారమే కృష్ణావతారం. రానురాను అవతార లీలల్లో ఇంకా స్పష్టమవుతాయి. ఒక్క ఈ చేష్టలో ఏకకాలంలో సర్వత్రా ఉండడం అనే బ్రహ్మలక్షణం కనబడిందా లేదా? ఇప్పుడు చెప్పండి, లీల పరమాత్మతత్వాన్ని ప్రకటిస్తుంది. అది వినగానే మనందరం ఆనందించామా? అలా ఆనందిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ. అలా ఒక్కొక్క లీల తలంచుకుంటూ ఆనందిస్తూ మురిసిపోతూ ఉంటే అంతకు మించిన యోగం మరొకటి ఉందా?